అందరికీ వందనాలు. ఇప్పుడు మా తల్లిగారైన ప్రిస్కిల్లా గారు వాక్యం చెప్తారు, అందరం శ్రద్ధగా విందా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరోసారి వాక్యం చెప్పడానికి, వాక్యం ద్వారా మీ దగ్గరికి రావటానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. దేవా, మీకు వందనాలు, స్తుతి, స్తోత్రములు, కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా నా తండ్రి, కొద్దిసేపు అయ్యా నా తండ్రి నాయన మీ యొక్క వాక్యాన్ని చెప్పటానికి మీ దీనదాసురాలైన నేను నిలబడి ఉండగా, అయ్యా నా తండ్రి నీ మాటలు నా నోటికి అందించి మీరు మాట్లాడమని ఏసై నామములు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, శ్రద్ధగా జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. దేవుని మాటలు శ్రద్ధగా విన్నవాళ్ళు ఎంతోమంది దీవించబడ్డారు, ఎంతోమంది ఆశీర్వదించబడ్డారు. యేసు ప్రభు యొక్క ఆశ ఏంటంటే ఆయన మాటలు శ్రద్ధగా వినాలని. కానీ మనం చాలాసార్లు లోకంలో ఉన్న మాటలు, లోకానుసారమైన మాటలు శ్రద్ధగా వినటానికి ఆసక్తి చూపుతాం. దేవుని మాటలు అంటే ఆసక్తి చూపించటానికి ఇష్టపడం. అదేంటి అంటే దేవుని మాటలు శ్రద్ధగా వింటే నువ్వు నేను మనం దీవించబడతాము, ఆశీర్వదించబడతామన్న సంగతి అపవాదికి తెలుసు. కాబట్టి అపవాది ఆయన మాటలు నువ్వు సరిగ్గా వినకుండా వింటే దాని చొప్పున జీవిస్తే దీవించబడతావు అని అపవాది ఆయన మాటలు మనల్ని సరిగ్గా విననీయకుండా చేస్తూ ఉంటాడు. కాబట్టి గమనించాలి, దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. ఈనాటి వాక్య ధ్యానము మార్కు సువార్త 5వ అధ్యాయము. మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనపడుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నాడు అంటే ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంది అని మనం గమనించినట్లయితే, దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది వ్యక్తుల జీవితాలు ఉన్నాయి. కుటుంబాలు లేదా ఒక వ్యక్తి గురించి రాయబడటం, కుటుంబాల గురించి రాయబడటం, లేదా స్త్రీ గురించి, లేకపోతే పిల్లల గురించి, పురుషుని గురించి, ఇలా కొన్ని కొన్ని సందర్భాల్లో మనం గమనిస్తూ ఉంటాం దేవుని బిడ్డలారా వ్యక్తుల జీవితాన్ని. అయితే ఇక్కడ ఈ వ్యక్తి జీవితాన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క వ్యక్తి జీవితం చాలా భయంకరంగా ఉంది, చాలా బాధాకరంగా ఉంది. ఆ యొక్క వ్యక్తి జీవితం ఇంట్లో వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఏంటి ఈ యొక్క వ్యక్తి జీవితం అంత బాధాకరం, ఇబ్బందికరం, లేకపోతే భయపడేటట్లు అంటే, దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి ఎక్కడ నివాసం చేస్తున్నాడు అంటే వాడు సమాధుల్లో నివాసం చేస్తున్నాడు అని రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా ఇట్లాంటి వ్యక్తిని మీరు చూసారా? ఎక్కడంట అసలు మనుషులు నివాసం చేయటం ఎక్కడ? సహజంగా ఏ వ్యక్తికైనా సమాధి అంటే భయం వేస్తుంది. సమాధులు ఉంటున్న మార్గం కూడా నడిపించబడటానికి ఇష్టపడం. అది ఒకవేళ ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళటానికంటే ఒకవేళ ధైర్యం చేస్తామేమో, లేకపోతే పగలైతే ధైర్యం చేస్తామేమో, కానీ ఆ రాత్రులు కానీ ఒక్కళ్ళు కానీ ఆ ప్రాంతం గుండా వెళ్ళే పరిస్థితి ఒకవేళ వస్తే భయపడుతూ, అయ్యో ఇక్కడ ఇది సమాధి కదా, సమాధుల ప్రాంతం కదా అని భయపడతాం. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే అసలు ఈ వ్యక్తి ఎక్కడ నివాసం చేస్తున్నాడు అంటే సమాధుల్లో నివాసం చేస్తున్నాడు. మరి సమాధుల్లో ఈ వ్యక్తి నివాసం చేయటానికి ఈ వ్యక్తికి కుటుంబీకులు లేరా? అంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే వారి కుటుంబీకులు ఆ వ్యక్తిని ఆ సమాధుల్లో నుంచి బయటికి తీసుకొని రావటానికి వారందరూ, లేకపోతే సమాజంలో ప్రజలు ఏ రీతిగా బ్రతుకుతున్నారో ఆ వ్యక్తి కూడా అలా బ్రతకాలి అని ఇంటి వారు ఎంతో ప్రయత్నం చేసినట్లుగా ఇక్కడ రాయబడి ఉంటుంది. అయితే వారి ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయినట్లుగా వారికి నిరాశ కలిగి వారు చేయవలసినంత ప్రయత్నం చేసి ఆ వ్యక్తిని ఇంకా వదిలేసినట్లుగా రాయబడి ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తిని ఎలాంటి ప్రయత్నాలు చేశారు అంటే ఇంట్లోనే ఆ వ్యక్తి ఉండాలి అని, ఊర్లోనే ఆ వ్యక్తి ఉండాలని, వారితో ఆ వ్యక్తి ఉండాలని, ఆ యొక్క మనిషిలాగా బ్రతకాలని వారు సాయశక్తులు ప్రయత్నం చేసి, ఆ ప్రయత్నాలు ఎలా అంటే ఆ వ్యక్తి ఆ సమాధులకు వెళ్ళి వెళ్లకుండా ఉండునట్లు ఆ వ్యక్తిని వారు, దేవుని బిడ్డలారా, గొలుసులతో కూడా కట్టేసినట్లుగా అయినా కూడా గొలుసుని కూడా ఆయన తెంపుకొని తుత్తునీలుగా చేసుకొని వారికి అలింగ్ కాకుండా ఆ వ్యక్తి ఆ సమాధుల్లో నివాసం చేస్తున్నట్లుగా ఇక్కడ రాయబడి ఉంది. అయితే ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడాలనుకున్న విషయం లేదా మాట్లాడుతున్న విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు
ఆదరి నుంచి ఈతరికి, ఈ వ్యక్తి ఉన్న చోటికి, ఈ వ్యక్తి నివాసం చేస్తున్న స్థలానికి యేసు ప్రభు తన శిష్యులతో ఇక్కడికి వచ్చారు. ఆ వ్యక్తి అక్కడ ఉంటున్న ఆ ఊర్లో వాళ్ళు, లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు యేసు ప్రభుని చూశారో లేదో తెలియదు. కానీ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ యొక్క భయంకరంగా సమాధుల్లో నివాసం చేస్తున్న ఆ వ్యక్తి యేసు ప్రభుని దూరము నుంచి చూశాడు అని రాయబడి ఉంది. యేసు ప్రభు ఆ వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, దేవుని బిడ్డల్లా, చాలా బాధాకరంగా, ఇబ్బందికరంగా, వస్త్రాలు కూడా లేకుండా ఎలా ఉంది అంటే ఆ వ్యక్తి యొక్క జీవితం, దేవుని బిడ్డల్లారా, 5 చదివినట్లయితే వాడు ఎల్లప్పుడూ రాత్రింపగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయచు తన్ను తను రాళ్లతో గాయపరుచుకొని చూ ఉండేను అని రాయబడి ఉంది. దేవుని బిడ్డల్లారా, తన్ను తను ఆ వ్యక్తి నివాసం చేస్తున్న ఆ యొక్క వ్యక్తి నివాసం ఎక్కడ అంటే, ఒకటి సమాధి, రెండోది కొండలలో ఆ వ్యక్తి నివాసం చేస్తూ ఆయన చేస్తున్న పని ఏంటంటే, తన శరీరాన్ని తను గాయపరుచుకుంటూ తన్ని తను రాళ్లతో కొట్టుకుంటూ రక్తం వచ్చేటట్లు తన్ని తను గాయపరచుకుంటూ దేవుని బిడ్డలారా అలాగ నివాసం చేస్తూ ఆ గాయాలు భరిస్తూ ఆ దెబ్బలు భరిస్తూ ఎవరో కాదు ఆయనకి ఆయనే ఇలా చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటున్నాడు. అటువంటి వ్యక్తిని బాగు చేయటానికి, అటువంటి వ్యక్తి యొక్క స్థితిని మార్చటానికి, అటువంటి వ్యక్తిని బాగు చేయటానికి దేవుని బిడ్డలారా మనుషులుగా వాళ్ళు చాలా ప్రయత్నం, కుటుంబీకులు, బంధువులు, ఆ గ్రామంలో ఉన్నవాళ్ళు చేశారు. కానీ వారి వల్ల కాలేదు, ఎవరు కూడా ఆ వ్యక్తిని సాధు చేయలేకపోయారు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని బిడ్డ, యేసు ప్రభు ఆ వ్యక్తిని బాగు చేయటానికి తన మార్గంలో చాలా ఇబ్బందులు కలిగినాయి. ప్రభు యొక్క మార్గము ముందుకు సాగకుండా తను ప్రయాణం చేస్తున్న ఆ దోణిలో, లేకపోతే ఆ దోణి మీద, లేదా ఆ సముద్రం మీద చాలా ఇబ్బందికరంగా అలలు, భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా తన్ను తను గాయపరచుకోవటం ప్రభువుకి ఇష్టం లేక, ఆ వ్యక్తి క్షేమంగా, ఆ వ్యక్తి సంతోషంగా జీవించినట్లుగా, ఆ వ్యక్తిని బాగు చేయట కొరకు దేవుని బిడ్డలారా ప్రభు ఆదరి నుంచి ఈదరికి వచ్చారు. అపవిత్రాత్మ చేత పీడించబడుతున్న వ్యక్తి ఆ దేవుని బిడ్డలారా చూశాడు, యేసు ప్రభుని చూశాడు. వాడు దూరం నుంచి ప్రభువుని చూసి ఇక్కడ ఒక మనవి చేస్తున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, దయ్యాలు కూడా దేవునికి మనవి చేస్తున్నాయి. అంతేకాదు, దయ్యానికి కూడా ప్రభు ఎవరో, ప్రభువులో ఎటువంటి శక్తి ఉందో, ప్రభువు మనుషులంగా తన బిడలమైన మన మీద అపవిత్రాత్మ, లేకపోతే దయ్యపు శక్తులు, చీకటి శక్తులు, దురాత్మలు పనిచేస్తే ప్రభు ఏం చేస్తారో కూడా ఇక్కడ ఈ వ్యక్తిలో ఉంటున్న దురాత్మకి తెలిసి, అక్కడ మనం గమనించినట్లయితే 6 వాడు దూరము నుండి యేసుని చూసి పరుగెత్తుకొని వచ్చి ఆయనకి నమస్కారము చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమీ అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని దూరము నుంచి చూశాడు వ్యక్తి. చూసి భయపడి యేసు ప్రభు ఇక్కడికి వచ్చింది ఎందుకు అంటే, మమ్మల్ని ఏదో చేయబోతున్నాడు, మాకు శిక్ష విధించబోతున్నాడు. ఈ వ్యక్తిలో మేము నివాసం చేయటానికి నివాస స్థలముగా ఈ వ్యక్తిని చేసుకొని, ఈ వ్యక్తి మనశ్శాంతి లేకుండా, లేకపోతే ఈ వ్యక్తి తన కుటుంబీకులకు ఉపయోగం లేకుండా, ఈ వ్యక్తి తన గురించి ఆలోచన లేకుండా అరణ్యంలో, కొండలలో, సమాధుల్లో నివాసం చేస్తూ ఆ వ్యక్తిలో ఉండి దురాత్మలు వాటి కోరికలు తీర్చుకుంటూ తృప్తిపరచబడుతూ ఉంటున్నాయి. అయితే ఇప్పుడు యేసు ప్రభు వచ్చాడు అంటే, మేము ఇప్పుడు దాకా మానవ ప్రయత్నాలు ఎన్నో చేసినా మాట వినలేదు, లోబడలేదు, కానీ సృష్టికర్త అయిన యేసు, దయ్యాల మీద అధికారం కలిగిన దేవుడు, ఆయన ఖచ్చితంగా మమ్మల్ని వ్యక్తిలో నుంచి వేరు చేస్తాయన్న సంగతి గ్రహించి ప్రభు దగ్గర ప్రార్థిస్తున్నారు. ఏమంటున్నారంటే, దేవుని కుమారుడా, నాతో నీకేమీ, నన్ను బాధపరచకమని దేవుని పేరట నీకు ఆన పెట్టుచున్నామని బిగ్గరగా
చెప్పాను. అక్కడ అప్పుడు యేసు ప్రభు మీరు ఎవరు అని అడిగితే దేవుని బిడ్డలారా వాడు అంటాడు కదా, నా పేరు ఏంటంటే సేన. అనగా దాదాపు 2-3 వేల నుండి 6 వేలు వరకు ఉన్న దురాత్మల సమూహము ఈ వ్యక్తిలో మేముండి ఈ వ్యక్తికి నెమ్మది లేకుండా, ఈ వ్యక్తికి సంతోషం లేకుండా, అసంతృప్తి అసమాధానం ఈ వ్యక్తి జీవితంలో కలిగించి ఈ వ్యక్తిలో మేముండి ఒక్కొక్కరూ మాకు నచ్చినట్లుగా మాకు ఎలా ఈలు పడితే అలాగా ఈ వ్యక్తిలో ఉండి మా ఆశలు మా కోరికలు తీర్చుకుంటున్నాము అన్నట్లుగా ఇక్కడ ప్రభుతో దేవుని బిడ్డలారా ఆ యొక్క వ్యక్తిలో పనిచేస్తున్న దురాత్మలు మాట్లాడుతున్నాయి. దేవుని బిడ్డ ఈ మాటలు వింటన్నా ఒకవేళ నీ జీవితంలో కానీ నీ కుటుంబంలో కానీ ఒకవేళ ఎవరైనా వారు అసలు ఏం చేస్తున్నారో వాళ్ళు ఏం చెయ్యాలో వాళ్ళు ఎలా ఉంటే బాగుంటుందో అని తల్లిదండ్రులుగా నీ బిడ్డ విషయంలో కావచ్చు, లేకపోతే ఒక భార్యగా నీ భర్త విషయం కావచ్చు, లేకపోతే ఒక భర్తగా నీ భార్య విషయం కావచ్చు, అనేకమైన ప్రయత్నాలు చేసి ఈ వ్యక్తిని ఎలాగైనా ఈ బిడ్డని ఎలాగైనా నా కుమార్తెను నా కుమారుణ్ణి ఎలాగైనా నేను మార్చాలి అని నీవు ప్రయత్నాలు చేసి లేకపోతే ఈ లోకానుసారమైన ప్రయత్నాలు ఇంకా అక్కడికి తీసుకెళ్తే ఇక్కడికి తీసుకెళ్తే అది కట్టిస్తే లేకపోతే ఇది చేపిస్తే దిష్టి తీపిస్తే ఇంకా ఇంటికి ఏమైనా కడితే ఈ వ్యక్తి మారతాడేమో ఈ వ్యక్తిలో మార్పు కలిగిద్దేమో అని ఒకవేళ ఈ యొక్క సేనాదయ్యం పట్టిన ఆ వ్యక్తి యొక్క కుటుంబీకులు ప్రయత్నాలు చేసినట్లుగా ఆ ఇంట్లో వాళ్ళు ప్రయత్నాలు చేసినట్లుగా ఆ ప్రయత్నాలు చేస్తూ వాళ్ళు ఆశ కలిగి ఇంకా ఖచ్చితంగా నా బిడ్డలో మార్పు కలిగిద్ది ఈ మనిషిలో మార్పు కలిగిద్ది ఈ వ్యక్తి మారుతున్నాడని ఆశలు పెట్టుకోవటం మరలా వెంటనే వారి ఆశలన్నీ అడి ఆశలు అవ్వటం వారు ఆశించింది ఒకటైతే వారి ప్రయత్నాలు విఫలమవటం మరలా నిరాశతో ఆ వ్యక్తిని విడిచిపెట్టినట్లుగా నువ్వు కూడా ఒకవేళ నీ బిడ్డ విషయంలో కావచ్చు నీ కుటుంబంలో ఎవరైనా ఇలాంటి దురాత్మ చేత పీడించబడుతూ వేధించబడుతూ బాధపడుతూ ఉంటే నీకు ఒక శుభవార్త, యేసు వైపు నువ్వు చూస్తే యేసు వైపు నువ్వు తిరిగితే లేకపోతే యేసు ప్రభుతో నువ్వు స్నేహం చేస్తే నీ సమస్యను ప్రభు దగ్గరికి తీసుకొని వస్తే నజరేయుడైన యేసు నామం దగ్గరికి తీసుకొని వస్తే ఈ యొక్క వ్యక్తి జీవితం బాగుపడితే బాగుండు అని ఎదురు చూస్తూ ఒకవేళ తల్లిదండ్రులు దేవుని తెలుసుకొని ఉంటే ఆ తల్లిదండ్రులు ప్రార్థన చేస్తూ ఉన్నారేమో దేవుని బిడ్డ. ఒకవేళ ఆ యొక్క వ్యక్తి భార్య లేదా ఆ వ్యక్తి యొక్క పిల్లలు వారేమైనా ప్రయత్నాలు చేసి అలసిపోయి లేదా వారు దేవుణ్ణి నమ్మిన వాళ్ళైతే దేవుని చేతికి అప్పగించి ఈరోజో రేపో ఖచ్చితంగా విడుదల కలిగిద్ది, మేము నమ్మిన దేవుడు మమ్మల్ని సిగ్గు పడనివ్వడు విడిచిపెట్టడు అని ఒకవేళ ఆశతో విశ్వాసంతో ఎదురు చూస్తూ ఉన్నారేమో దేవుని బిడ్డ, నీకు ఒక శుభవార్త. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటాను వ్యక్తివైతే ఖచ్చితంగా నీ ఆశ భంగము కానేరదు, నీ ఆశను దేవుడు తీరుస్తాడు, నీ కుటుంబానికి కూడా ఖచ్చితంగా విడుదల ఉంది. నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావో ఏ దురాత్మ ఏ చీకటి శక్తులు ఒకవేళ నీ కుటుంబాన్ని పీడిస్తూ ఉంటున్నాయో నీ బిడ్డల్ని ఏధిస్తూ ఉంటున్నాయో నీ బిడ్డ విషయంలో ఎన్నో ఆశలు పెట్టుకొని ఎన్నో ప్రణాళికలు పెట్టుకొని నా బిడ్డ నాకంటే ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉండాలి, నా బిడ్డ నా కుమార్తె నా కుమారుడు ఒక మంచి స్థాయిలో ఉండాలి అని ఎదురు చూస్తూ ఉంటున్నా దేవుని బిడ్డ, ఖచ్చితంగా నీ జీవితంలో కూడా ఒక అద్భుతాన్ని ప్రభు చేస్తాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే వ్యక్తులు హాస్పిటల్ చుట్టూ తిప్పి ఉండి ఉండొచ్చు దేవుని బిడ్డ. ఆ వ్యక్తికి ఉంటున్న సమస్య ఏంటి? రోగము కాదు దేవుని బిడ్డ, దురాత్మలు పనిచేస్తూ ఉంటున్నాయి. హాస్పిటల్ చుట్టూ తిప్పితే ప్రయోజనం ఏముంది? ఒకవేళ నువ్వు కూడా నీ ఇంట్లో ఉంటున్న సమస్య ఒకటైతే దేవుని బిడ్డ మరో ప్రయత్నాలు చేస్తూ అలసిపోతూ ఉంటున్నావేమో, లోకానుసారమైన ప్రయత్నాల్లో ఉన్నావేమో దేవుని బిడ్డ, లోకం వైపు చూస్తున్నావేమో, డాక్టర్ల వైపు చూస్తున్నావేమో, లోకానుసారమైన మనుషుల వైపు చూస్తున్నావేమో దేవుని బిడ్డ. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళగానే భయమేసింది దురాత్మకి. అవును, యేసు ప్రభు అంటే ప్రతి శక్తి ప్రతి దురాత్మ భయపడాల్సిందే, ఆయన దురాత్మల మీద అధికారం కలిగిన ప్రభువు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా మా పేరేంటంటే నా పేరు సేన, అనగా మేము అనేకులం,
కాబట్టి మమ్మల్ని బాధపరచొద్దు, కొంతకాలం మేము ఎక్తిలోనే ఉంటాము అని ఇక్కడ ప్రభుతో ఆ దయ్యము పట్టిన లేకపోతే ఆ ఎక్తిలో ఉంటున్న దురాత్మ మాట్లాడుతూ ఉంటున్నాయి దేవుని బిడ్డలారా. కానీ యేసుప్రభు విడిచిపెట్టలేదు. యేసుప్రభు అక్కడికి వచ్చిందే ఎందుకంటే ఆ వ్యక్తిని ఒక అద్భుతమైన రీతిలో ఆ వ్యక్తికి సమాధానం కలగాలి, ఆ సానాదయం పట్టిన ఆ యొక్క వ్యక్తి కుటుంబానికి నెమ్మది కలగాలి అని ఆశతోనే యేసుప్రభు ఆ ప్రాంతానికి వచ్చింది. అయితే మనం జాగ్రత్తగా ఇక్కడ గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, ఆ దయ్యములు ఏమని అడుగుతున్నాయి అంటే యేసుప్రభుని, మేము ఇదిగో ఆ ప్రాంతంలో పందులు ఉన్నాయి కదా, ఆ పందుల్లోనికి మమ్మల్ని పంపించయ్యా, అంటే నువ్వు ఏం చెప్తే మేము అది చేస్తాము అని. అవును దేవుని బిడ్డ, సృష్టి ప్రభు ఏం చెప్తే, లేకపోతే సృష్టిలో ఉంటున్న ఈ ప్రకృతి అంతా కూడా ప్రభు ఏం చెప్తే, లేకపోతే దురాత్మలు ప్రభు ఏం చెప్తే అవి వింటున్నాయి. కానీ చాలాసార్లు ప్రభు నిన్ను నన్ను మనల్ని తన రూపంలో తన పోలికలో చేసుకున్నాడు, కానీ నువ్వు నేను మనమే ఆయన మాట వినలేకపోతున్నాం, ఆయనకి లోబడలేకపోతున్నాం. దేవుని బిడ్డలారా, లోకానికి భయపడుతున్నాం, రోగానికి భయపడుతున్నాం, దురాత్మలకి భయపడుతున్నాం దేవుని బిడ్డ, కానీ దేవునికి మనం భయపడలేకపోతున్నాం. ఇక్కడ గమనించినట్లయితే ఆ దయ్యాలు కోరుకున్నట్లే యేసు ప్రభు పందుల్లోనికి ఆజ్ఞాపిస్తే దేవుని బిడ్డ, ఆ పందులు దాదాపు 2000 పందులు ఊపిరి తిరగక అవి అక్కడ ఉంటున్న సముద్రంలో పడి చచ్చిపోయినట్లు మనం ఇక్కడ చూస్తాం. అయితే వ్యక్తి యొక్క స్థితిని మనం గమనించినట్లయితే, ఎప్పుడైతే ఆ వ్యక్తిలో ఉంటున్న దురాత్మలు ఆ వ్యక్తిని విడిచిపోయినాయో ఆ వ్యక్తి స్వస్థ చిత్తుడై, దేవుని బిడ్డ ఆ వ్యక్తి పరిస్థితి భయంకరమైన స్థితి కదా, బట్టలు కూడా లేకుండా ఇష్టానుసారంగా, అంటే ఆ వ్యక్తి తను అసలు ఏం చేస్తున్నాడో, అవును చాలామంది ఏం చేస్తున్నారో తెలియని స్థితి, కొంతమంది త్రాగి వాళ్ళ స్థితి అసలు వాళ్ళ బాధ్యత ఏంటో గ్రహించలేని స్థితి, కొంతమంది ఇంకా లోకానుసారమైన పాపం పొద్దుగూకులు లోకంలో పని బాట లేకుండా తిరుగుతూ, కొంతమంది ఎంతసేపు తింటూ, కొంతమంది బీడీలు సిగరెట్లు చుట్ట, ఇంకా కొంతమంది రకరకాల డ్రగ్స్, కొంతమంది అబద్ధాలు, కొంతమంది మోసాలు, కొంతమంది వ్యభిచారం, ఇంకా కొంతమంది ప్యాకాట, కొంతమంది రకరకాల బెట్లు కాసి, ఇదంతా ఏంటంటే అంటే దురాత్మ అపవాది యొక్క ప్రయత్నం, వాడి యొక్క పని. దేవుని బిడ్డలారా, ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే మీకు ఒక శుభవార్త, యేసు వైపు నువ్వు తిరిగినట్లయితే, యేసు ప్రభు నువ్వు సరిగ్గా కనులెత్తి చూసినట్లయితే ఆయన నీకు సమీపంలోనే ఉన్నాడు, ఆయన నీకు దగ్గరలోనే ఉన్నాడు. నీ కన్నీటిని తుడవటానికి నువ్వు ఎలా నీ కుటుంబం ఉండాలని ఆశపడుతున్నావో, ఎలా నీ బిడ్డ ఉండాలని ఆశపడుతున్నావో, ఎలా నువ్వు ఉండాలని ఆశపడుతున్నావో, ఎలాగ నీ భర్త ఉండాలని ఆశపడుతున్నావో, అలా నువ్వు ఆశించిన దానికంటే అద్భుతమైన రీతిలో తీర్చిదిద్దటానికి ప్రభు ఈ లోకంలో బలంగా పని చేస్తూ ఉంది, ప్రభు యొక్క శక్తి. దేవుని బిడ్డ, అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ యొక్క వ్యక్తి స్థితి ఎంత అద్భుతంగా ఉంది అంటే, ఆ వ్యక్తి స్వస్థ చిత్తుడయి, ఆ వ్యక్తి అక్కడ దేవుని బిడ్డలారా బట్టలు ధరించుకొని ఎక్కడ కూర్చొని ఉన్నాడు అంటే ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చొని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవుడు ఘనపరచబడునుగాక, స్తుతించబడునుగాక. ఎక్కడ కూర్చొని ఉన్నాడంట, అసలు ఇంటి వారితో కూడా గడపటానికి కూర్చోటానికి ఇష్టపడని వ్యక్తి ఇంట్లో ఉంటున్న వారితో, బిడ్డలతో, భర్తతో, పిల్లలతో, లేకపోతే దేవుని బిడ్డ భార్యతో, కుటుంబీకులతో గడపటానికి ఇష్టపడని వ్యక్తిని ఏది కూడా వాళ్ళ సొంత ప్రయత్నాలు ఏది కూడా సాధువు చేయలేకపోయింది, మార్చలేకపోయింది. దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తిలో ఎన్నో ప్రయత్నాలు చేసిన ఒక చిన్న మార్పు కూడా చూడలేకపోయారు. కానీ ప్రభు ఆ ప్రాంతానికి రావటం తోడే ఆ వ్యక్తిలో ఉంటున్న దురాత్మకి వణుకుడు భయము కలిగి, ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు అనగా వారిలో ఈ మనిషి కూడా ఉన్నాడు. ఈ మనిషిని యేసు ప్రభు లేకుండా మనం ఇష్టం వచ్చినట్లుగా ఉపయోగించుకున్నాం, వ్యక్తితో మనం ఆడుకున్నాం, ఈ వ్యక్తిని మనం నచ్చినట్లుగా అన్నీ విడిచిపెట్టి ఇష్టానుసారంగా బ్రతికేటట్లు మనం చేసాం, అనేకమైన వ్యసనాలకి గురి చేసాం, అనేకమైన అలవాట్లకి గురి చేసాం. ఆ వ్యక్తి తన గురించి అసలు ఆలోచించకుండా, ఆ ఆలోచన తనకు రాకుండా, తన కుటుంబం గురించి ఆలోచించకుండా, ఆ ఆలోచన తనకు కలగకుండా మనం చేసాం. కానీ ప్రభు అది జరగనివ్వడు. ఆ వ్యక్తి అద్భుతమైన రీతిలో బ్రతికేటట్లు, ప్రభువుకి సాక్షిగా బ్రతికేటట్లు, పవిత్రమైన జీవితం కలిగి బ్రతికేటట్లు ఆ వ్యక్తి
ఆ ఇంటి వాళ్ళకు మాత్రమే కాదు, కట్టుకున్న భార్యకి, కన్న బిడ్డలకి మాత్రమే కాదు కానీ, కన్న తల్లిదండ్రులకు మాత్రమే కాదు కానీ, ఇప్పుడు ప్రభువు కూడా ఉపయోగపడేటట్లు వ్యక్తి జీవిస్తాడన్న సంగతి దురాత్మలకి తెలిసి దూరము నుంచి ప్రభుని చూసి ప్రభుని బ్రతిమలాడుకున్నట్లుగా ఇంకా తప్పదు వ్యక్తిని విడిచిపోవాల్సిందే అని ఆ పందులలోనైనా మమ్మల్ని పంపించమని ప్రభువు దగ్గర దేవుని బిడ్డలారా సెలవు పుచ్చుకొని ఆ పందుల మందలోనికి ఈ వ్యక్తిలో ఉంటున్న ఆ దురాత్మల సమూహము ఆ బిడ్డని విడిచిపెట్టినట్లు మనం ఇక్కడ చూస్తాం. ఆ వ్యక్తి ఆ దురాత్మల నుంచి బయటకు వచ్చిన తర్వాత భయపడుతూ తన ఏంటో, తన స్థితి ఏంటో, తను అసలు ఎలా బ్రతకాలో ఆ వ్యక్తికి ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. అలా నేను బ్రతకాలి అంటే ప్రభువుతో స్నేహం చేయాలి అని ఆ పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని సిగ్గుపడుతూ, పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని దిగులు పడుతూ, నేను మరలా పాత జీవితం, పాత స్థితి నా జీవితంలో రాకుండా ఉండాలి అంటే ప్రభుతో నేను స్నేహం చేయాలి, ప్రభు పాదాల దగ్గర నేను ఉండాలి, ప్రభు దగ్గరే నేను బ్రతకాలి అన్నట్లుగా పశ్చాత్తపడుతూ దేవుని బిడ్డలారా స్వస్థ చిత్తుడై తన శరీరాన్ని తనే రాళ్లతో, అవును చాలామంది దేవుని బిడ్డలారా చక్కటి ఆరోగ్యం, చక్కటి అవయవాలు దేవుడు మనకిస్తే దానిని అనేకమైన అలవాట్లకి దుష్టుడు గురి చేసి ఆ లూసిఫర్ ఆత్మ, దురాత్మ చిన్న చిన్న బిడ్డలకే, 8th 9th చదువుతున్న బిడ్డలకే, యవనస్తులకి, ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, లేని అలవాట్లన్నీ నేర్పించి వాళ్ళ భవిష్యత్తు ఏంటో, ఏం జరుగుతుందో ఆలోచన లేకుండా, గ్రహింపు లేకుండా ఈరోజు చాలామంది బిడ్డలు పాడవటానికి కారణం ఏంటంటే అపవాది యొక్క తంత్రాలు, వాడి యొక్క ప్రయత్నం, వాడు పనిచేస్తున్నాడు బలంగా. ఇదంతా తొలగిపోవాలంటే నీ కుటుంబంలో ఎవరుండాలో తెలుసా, నీ కుటుంబీకులు ఎవరితో స్నేహం చేయాలో తెలుసా, నీ బిడ్డలు ఎవరితో నడవాలో తెలుసా. దేవుని బిడ నజరేయుడైన యేసుతో, శక్తి కలిగిన ప్రభువుతో, జీవితాల్ని బాగు చేసే ప్రభువుతో, ఒక మనిషి మనిషిగా ఎలా బ్రతకాలో నేర్పించే ప్రభువుతో సహవాసం చేయాలి. ఈ వ్యక్తి ఆ యొక్క దురాత్మల నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రభువుతో కొద్దిసేపే ఆయన జీవితంలో ఈ కార్యం చేసిన ప్రభుతో తనకి కొద్దిసేపే సాహసం అయితే ప్రభుని విడిచిపెట్టకుండా ఆయనతో ఉండాలి అని నిర్ణయం తీసుకున్నాడు. దేవుని బిడ ఈ మాటలు వింటున్నా నువ్వు, నీ ఇంట్లో ఎందుకు ప్రభువుని ఆహ్వానించకూడదు దేవుని బిడ నీ ఇంట్లో వాళ్ళని ఎందుకు ప్రభు సన్నిధికి నడిపించకూడదు దేవుని బిడ ఎందుకు నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేయకూడదు, నా కుటుంబానికి కూడా దురాత్మ సేన ఆత్మలు పనిచేస్తున్నాయి ప్రభా, నా కుటుంబాన్ని దాటిపోవద్దు, నా కుటుంబంలోనికి నువ్వు రావాలి, ఎన్నో శరీరానుసారమైన ప్రయత్నాలు చేసి అలసిపోయాను ప్రభా, జీవితంలో చాలా నష్టపోయి నిరాశలో కూర్చొని ఉన్నాను అని ఈ వాక్యం వింటున్న నువ్వు ఎందుకు ప్రభు వైపు నీ కనులు ఎత్తకూడదు, ఎందుకు నువ్వు ఉన్న స్థలంలోనే మోకరించకూడదు, నీ బిడ్డల భవిష్యత్తుని లేదా నీ కుటుంబీకుల భవిష్యత్తుని ఓ బిడ్డ ఎందుకు దేవుని చేతికి అప్పగించకూడదు. ఇప్పటిదాకా ప్రభువుకి దూరంగా ఉన్న నీ జీవితంలో ఇప్పుడైనా నువ్వు ప్రభువుని పిలిస్తే ప్రభువా నా కుటుంబాన్ని కూడా దాటిపోవద్దయ్యా, నా కుటుంబంలో నాకు తెలుసాయా ఇదంతా ఇంటూ ఉంటే నా కుటుంబానికి కూడా అపవాది ఏలుబడి చేస్తున్నాడని నాకు అర్థమవుతుంది ప్రభా, ఇది అపవాది తంత్రం అని అయ్యా నేను గ్రహిస్తున్నాను, దాంట్లోంచి నా కుటుంబాన్ని విడిపించమని అడిగితే దేవుని బిడ్డ ప్రభు నీ కుటుంబాన్ని కూడా దాటిపోడు, సహాయం చేస్తాడు. ఇక్కడ గమనించినట్లయితే ఆ ఊరిలో ఆ పందులు మేపుతున్న ఆ పందుల యొక్క కాపురులు ఆ ఊరిలోనికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్పి ప్రభువుని బట్టి భయపడి అయ్యో మాకు నష్టం కలిగింది అని ఇలాంటి కార్యం మేము ఎక్కడా చూడలేదని వాళ్ళు అక్కడ ఆశ్చర్యపడి యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఉన్న ఆ వ్యక్తిని చూసి వాళ్ళు ఇష్మాయము నందినట్లు ఆశ్చర్యపడినట్లు మనం అక్కడ చూస్తాం. దేవుని బిడ్డలారా ఎన్నడూ ఆ వ్యక్తి జీవితంలో ఒక మంచి వస్త్రం ధరించుకొని నిదానంగా నిమ్మలంగా దేవుని బిడ్డలారా ఆ కుటుంబీకులతో మాట్లాడటం కానీ, కుటుంబీకుల యొక్క పరిస్థితి గమనించటం కానీ, లేకపోతే తన గురించి ఆలోచించటం కానీ లేదు, కానీ అక్కడ ప్రభు దగ్గర కూర్చొని ఆ వ్యక్తి తన జీవితం గురించి ఆలోచిస్తున్నాడు, తన కుటుంబీకుల గురించి ఆలోచిస్తున్నాడు, ప్రభు పాదాలు పట్టుకొని అక్కడ ప్రభుతో నేను నడవాలి, జీవితంలో ఎంతో నష్టపోయాను, కోల్పోయాను, ఇక నా జీవితంలో ఇలాంటిది జరగకూడదని ప్రభు దగ్గర కూర్చొని ఇవి ఆలోచిస్తున్నాడు. అంతేకాదు దేవుని బిడ్డలారా ప్రభు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటే ఆ వ్యక్తి నేను కూడా నీతో వస్తాను అన్నాడు.
చాలామంది జీవితాల్లో మేము గమనిస్తూ ఉంటాం దేవుని బిడ్డలారా, కొన్ని కార్యాలు కొన్ని అవసరతల కొరకు వారు యేసు ప్రభు దగ్గరకు వస్తారు, సంఘానికి వస్తారు, సేవకుల దగ్గరకు వస్తారు, ప్రార్థన చేపించుకుంటారు. ప్రభు కనికరించి వారి జీవితంలో అద్భుతం చేస్తే ఆ రోగము నుంచో, ఆ దురాత్మ నుంచో, ఆ అప్పు నుంచో, ఆ సమస్య నుంచో, ఆ గొడ్రాలనే ముద్ర వారి మీద నుంచి తొలగించి దేవుడు కనికరించి బిడ్డలనిస్తే చాలామంది ఏం చేస్తారంటే యేసు ప్రభు ఎవరో తెలియనట్లుగా బ్రతుకుతూ ఉంటారు, యేసు ప్రభుతో మాకేంట్లే అన్నట్లుగా బ్రతుకుతూ ఉంటారు. కానీ ఈ వ్యక్తి జీవితాన్ని మనం గమనించినట్లయితే నా జీవితంలో ఇంత అద్భుతం చేసిన ప్రభువుని విడిచి నేను ఎక్కడికి వెళ్తాను, లోకము కాదు నా జీవితాన్ని బాగు చేసింది, ఇంకేదో ఇంకేదో కాదు, ప్రభువు నా జీవితాన్ని బాగు చేశాడు. ఈ జీవితం, ఈ బ్రతుకు, ఈ స్థితి, ఇంత నిమ్మలంగా, ఈ స్వస్థత, ఈ ఆరోగ్యం నాకు ప్రభువు ఇచ్చాడు కాబట్టి ప్రభు కొరకు బ్రతకాలి అనుకున్నాడు. ప్రభు వెళ్తూ ఉంటే నేను నీతో వస్తాను అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడో తెలుసా దేవుని బిడ్డలారా, నాతో నువ్వు ఖాళీగా తిరగటం కాదు నాయనా, నీకు ఒక బాధ్యత ఉంది, నీకు ఒక కుటుంబం ఉంది, నువ్వు ఉండే స్థలంలో నా సాక్షిగా నువ్వు బ్రతుకుతూ నీ కుటుంబానికి నువ్వు ఉపయోగపడాలి, నీ తల్లిదండ్రులకు నువ్వు ఉపయోగపడాలి, లేదా సమాజానికి ఉపయోగపడాలి, నీవు నీ పని చేసుకుంటూ నా కొరకు సాక్షిగా వెళ్ళి బ్రతుకు అని ప్రభు చెప్తే ఆ వ్యక్తి ప్రభు దగ్గర నుంచి ఒక అడుగు ముందుకేసిన వెంటనే ఏం చేయటం మొదలుపెట్టాడంటే తన జీవితంలో ప్రభు చేసిన ఈ కార్యాన్ని ప్రకటించటం మొదలుపెట్టాడు. దేవుని బిడ్డలారా, ప్రభు ద్వారా ఎన్నో అద్భుతాలు, ఎన్నో కార్యాలు నువ్వు పొందుకున్నావు. ఈరోజు ఈ స్థితిలో నువ్వు ఉన్నావంటే ప్రభు నీకు చూపిన కృప, ఇలా ఉన్నావంటే ప్రభు నీకు ఇచ్చిన ఆరోగ్యం, ఇలా ఉన్నావంటే ప్రభు నీకు ఇచ్చిన సమృద్ధి, ఇలా ఉన్నావంటే ప్రభు నీకు ఇచ్చిన కృప కదా. మరి ప్రభు కొరకు ఎంతవరకు నువ్వు సాక్షిగా నిలబడుతున్నావు దేవుని బిడ్డ? వ్యక్తి మనం గమనించినట్లయితే ఆ ప్రాంతమంతా దెక్కపోలి అనే ఆ ప్రాంతమంతా, ఆ పట్టణమంతా, అంటే దేవుని బిడ్డలారా మన విజయవాడ పట్టణము లాంటి ఒక 10 పట్టణాలు ఆ వ్యక్తి కాలినడకతో తన జీవితంలో ప్రభు చేసిన కార్యాన్ని చెప్పకుండా ఉండలేకపోయాడు. ప్రకటించుకుంటూ ఇంటికి వెళ్ళిపోయి నేను దేవుని పని చేస్తే, లేకపోతే దేవుని కొరకు నేను చెప్పుకుంటూ ఉంటే నా జీవితం ఏంటి, నా పని ఏంటి అనుకోలేదు. తన పని తను చేసుకుంటూ ఆ ప్రాంతమంతా, నా శరీరాన్ని నేను గాయపరచుకొని దురాత్మ చీకటి శక్తుల చేత పీడించబడుతున్నా, నా జీవితాన్ని మార్చిన, నా గాయాలు కట్టిన, స్థిరత్వం లేకుండా, అసమాధానంతో, నెమ్మది లేకుండా ఉంటున్న నా జీవితాన్ని స్థిరపరిచిన ప్రభు అని, ప్రభుని గురించి ప్రకటించుకుంటూ ఆయన రక్షకుడని, ఆయన రక్షించడానికి వచ్చాడని, ఆయన నిన్ను నన్ను మనల్ని ప్రేమిస్తున్నాడని, మనం ఎంత దేవునికి వ్యతిరేకంగా ఆయాసకరంగా జీవించినా ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమమయుడని, ఆయన ఈ లోకానికి వచ్చింది నీ నా మనలాంటి వారిని రక్షించటానికని, ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణం పెట్టిందని, ఆయన మరణ పునరుద్ధానముల గురించి, ఆయన గురించి, ఆయన యొక్క సత్యము, ఆయన ప్రేమను గురించి ప్రకటించాడు. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితం ఒకవేళ నిరాశ గుండా నడిపించబడుతూ ఉంటే ప్రభు వైపు తిరుగు, నీ సమస్యను ప్రభు దగ్గరికి తీసుకొని రా. ఇప్పుడు దాకా నీ జీవితంలో ప్రభు ఎన్నో అద్భుతాలు చేసి ఉంటే దేవుని బిడ్డ, ప్రభు కొరకు సాక్షిగా నిలబడు. ఒకవేళ ఇప్పుడు దాకా ఇవేమీ తెలియకుండా ఇప్పుడే ఆయన మాటలు వింటూ ఉంటే, లోకంలో నువ్వు ప్రయత్నాలు చేసి అలసిపోయి ఉంటే ప్రభు వైపు తిరుగు, ప్రభుని ఏడుకో, ప్రభు నీ కన్నీళ్ళను కూడా తొడవబోతున్నాడు. ఈ మాటల్ని దేవుడు దీవించునుగాక. ప్రార్థన. దేవా, మీకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలయ్యా. ఈ రీతిగా ప్రభా కొద్దిసేపు నీ మాటలు అందించడానికి నీ దీనదాసురాలైన నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, నీ మాటలు ఎవరెవరు వింటున్నారో తండ్రి, అయ్యా ఈరోజు మారుతాడు, ఈరోజు పనికి వెళ్తాడు, ఈరోజు ఇంట్లో ఉంటారు, ఈరోజు నా కుటుంబంలో నెమ్మది, మనశ్శాంతి అనుకుంటూ ప్రతిరోజు నిరాశలో దుఃఖము గుండా నడిపించబడుతూ, మారని బిడలతో సతమతం అవుతూ, మారని వ్యక్తులతో కృంగిపోతున్న నీ బిడల్ని దర్శించండి ప్రభా, ధైర్యంతో నింపండి. నువ్వు ఉన్నావు, నువ్వు చూస్తున్నావు ఖచ్చితంగా. అయ్యా నా తండ్రి, నలిగిపోతున్న నీ బిడల యొక్క బ్రతుకుల్లో నెమ్మదిస్తావని వారు విశ్వసించేటట్లు సహాయం ఇచ్చండి. వారి కన్నీళ్లను తుడవండి ప్రభా. ఈ నీ మాటలు నీ బిడలకి ఆశీర్వాదకరంగా ఉండునట్లు చేయమని ఈ చిన్న ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరతల కోసం మా ఫోన్ నంబర్స్ 9949328016 మరి ఒక నంబర్ 9290095301. అందరికీ వందనాలు.